ధర్మాబాద్ కోర్టుకు సీఎం చంద్రబాబు హాజరవుతారా లేక సీఎం తరపున న్యాయవాది హాజరవుతారా? వారెంట్పై టీడీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? అధినేత ఏమంటున్నారు? మహారాష్ట్రలోని ధర్మాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి తనకు జారీ అయిన అరెస్టు వారెంటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులు కొందరు టీడీపీ నేతలతో చర్చించారు. ఈ కోర్టు నుంచి ఇంతవరకు ఎప్పుడూ ముఖ్యమంత్రికి నోటీసులు రాలేదని, ఆయన చిరునామా ఉన్న అన్ని చోట్ల తాము తనిఖీ చేసుకుని నిర్ధారించుకున్నామని అధికారులు అంటున్నారు. ఆయనకు నోటీసులు ఇవ్వకుండానే ఇప్పుడు అరెస్టు వారెంటు జారీ చేశారు అని, అది మాత్రం రాష్ట్ర పోలీస్ విభాగానికి చేరినట్లుగా సమాచారం ఉందంటున్నారు. అయితే అవసరమైతే ధర్మాబాద్ కోర్టుకు వెళ్లేందుకు కూడా ఏపీ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ వ్యవస్థను గౌరవించేలా హాజరు కావాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అయితే స్వయంగా వెళ్లి హాజరు కావాల్సిన అవసరం లేదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. సీఎం తరపున న్యాయవాదిని పంపి వారింటి ఉపసంహరణకు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని, దానికి న్యాయమూర్తి అంగీకరించకపోతే అప్పుడు వెళ్లే విషయం ఆలోచిస్తే బాగుంటుందని కొందరు నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. వేరే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటే ఆలోచించాలని ఆయన అధికారులు నేతలకు సూచించారు. చంద్రబాబు కోర్టుకు హాజరైతే ఉత్తర తెలంగాణ రైతులు సంఘీభావంగా తరలిరావటానికి సిద్ధంగా ఉన్నారు అని తెలంగాణ టీడీపీ నేతలు అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని తెలంగాణ టీడీపీ ఆరోపిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు విషయమై గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా నమోదైన కేసు విచారణను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోందనంటోంది. ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలి అంటూ తెలంగాణ టీడీపీ నేతలు రాజభవన్లో గవర్నర్ను కలిశారు. కేంద్రంలో నరేంద్ర మోడీతో కుమ్ముక్కై కుట్రవాన్ని భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రతిదించాలని చెప్పని ఐక్యరాజ్య సమితిలో 23 తారీఖు నాడు రైతాంగం పక్షాన ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా చేసేటువంటి వారి ముందుకెళ్లి లెక్చర్ ఇచ్చినట్టయితే మరింత ప్రతిష్ట ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితో ఇద్దరు కుట్రవాన్ని కరగడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కేసులన్నా బెయిల్లో కేసులన్నా ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ అన్నా భయపడే లేదు, భయపడే చరిత్ర లేదు. ధైర్యంతో ముందుకెళ్తాం, న్యాయస్థానంలో ఎదుర్కొంటాం. కనుకనే మేము ఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయంలో చెప్పినాం, మీరు మాట్లాడండి అని చెప్పని అక్కడికి వెళ్ళి చేరడం లేదు. మరోపక్క మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు పలువురు నేతలు అమరావతి సచివాలయంలో చంద్రబాబును కలిశారు. బాబ్లీ పోరాటానికి సంబంధించిన ఫోటోలు, వార్తల క్లిప్పింగ్లు ఉన్న ఫైలును అందజేశారు.